అరే వీళ్ళ కాతకి నా వారెద్దును ఏం అధికారులు ఉన్నారు లగా? ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఏసీబీ శాఖల లంచం తీసుకునే అధికారులకు కూడా అసలు మర్యాద ఇస్తలేరు. హౌవా, ఎంత లంచం తీసుకుంటే మాత్రం ఓ పద్ధతి పాడు మను మర్యాద లేకుంటే ఎట్లా పడితే అట్లా వర్కపోతారానమ్మా? ఇక చూడు రీ, దొంగని గుంజుకపోయినాడు గొరగొర, ఎట్లా గుంజుకపోతున్నారో రోడ్డు మీద. పాపం ఆయన మనిషి అనుకున్నారా బర్రె అనుకున్నారా? ఈ సీన్ చూస్తుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది, వీడు ఎవడో దొంగోడు కావచ్చు, పైసలు కొట్టేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా దొరికినట్టుండగో, చేతిలో పైసలు కూడా ఉన్నాయి కదా, అందుకే ఇట్లా గుంజుకపోతున్నారేమో అనిపిస్తుందా లేదా? అట్లా అనుకుంటే మీరు బురదల కాలేసినట్టే, ఎందుకంటే వీళ్ళంతా గేరేసి గుంజుకపోతున్న ఈ మనిషి యూపీ అయోధ్యల విద్యాశాఖల అసిస్టెంట్ అకౌంటెంట్ కొలువు చేసే అధికారట. సారు వారి పేరు అమరేంద్ర ప్రతాప్ సింగు. ఏదో బిల్లు మంజూరు చేసే పని మీద లక్ష రూపాయల లంచం డిమాండ్ చేస్తే బాధితుడుండి ఏసీబీలో కంప్లైంట్ ఇస్తే ఇక పిట్టల గనక ఉచ్చువన్నట్టు ఉచ్చువన్ని దొరకబట్టిరు అవినీతి నిరోధక పోలీసు వాళ్ళు. కానీ ఎంత అవినీతి చేస్తా మాత్రం ఇదెంత రిక? అదే మనతాన్నైతే లంచాలు తీసుకొని దొరికిన వాళ్లకు ఎంత మర్యాద ఇస్తారు? ఏం కథ, నిమ్మలంగా చేతుల కంటిన గులాబీ రంగును గడిగి సీసలా నీళ్లు నింపి పట్టుబడ్డ సార్లను కుర్చీలో కూసబెట్టి ముంగట నోట్లను వేర్చిపెట్టి ఓ పద్ధతి ప్రకారం కేసు రాసుకొని పోతారు. అప్పటికప్పుడు అరెస్టు చేసినా గౌరవంగా ముట్టుకోకుండా పట్టుకోకుండా పెళ్లి కొడుకును తీసుకుపోయినట్టు తీసుకుపోయి కార్లు కూసబెట్టుకుని పోతారు. కానీ ఇదేం పద్ధతి, ఇదేం తరిక? పాపం అదేదో లోకం మీద లేనంత పెద్ద తప్పు చేసినట్టు పోతే మళ్ళా చిక్కడన్నట్టు అనగబట్టిరి అధికారులు సల్లగుండా. అయినా పట్టుబడ్డాయినా కూడా అంతకే ఉండు, దొరికితే అయ్యేదేముందా? మా అంటే బెయిల్ వచ్చేదాకా జైలు ఎత్తారు, కేసు రాస్తారు, కోర్టులో సుట్టు తిప్పుతారు, దానికే గంత గావరైతుంది చూడు. అదే మన తన్నైతేనా, బాజాబ్తా ఏం రాసుకుంటారో రాసుకొని నేను వెనక సీరి చూసుకుంటా అంటారు అధికారులు. పాపం చాలా వెనకబడ్డరు యూపీ అధికారులు మనతో పోల్చుకుంటే కదా.